అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? ఇప్పుడు మనది మా సమస్యలో సీసీగా పనిచేస్తున్నాను. ప్రభుత్వం వారు వెబ్సైట్ ఇన్కమ్ ప్రొఫైల్ యాప్ అనేటువంటి దాన్ని ప్రతి మహిళ సభ్యురాలే ప్రతి గ్రూప్ లో ఉన్న మహిళ యొక్క డేటాను సేకరించి యాప్ లో ఎత్తించాలని తెలియజేసినారు. అదే మా పీడీ ఆదేశాల మేరకు నేను ఎస్ఎస్సీ గ్రూపుల దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ గ్రూపుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని సభ్యురాల యొక్క ఆధార్ కార్డు, వాళ్ళ కుటుంబంలో ఉన్న భర్తది పిల్లలు అందరూ ఆధార్ కార్డు అడగడం జరిగింది. ఆధార్ కార్డు వాళ్ళు ఇవ్వలేదు. ఇవ్వడం వల్ల ఖచ్చితంగా ఇప్పించుకుంటే మీకు ప్రభుత్వ పథకాలు అనేటువంటి మీకు ధరించి చేరుతాయి అని వాళ్ళకి సభ్యుల మహిళలకి తెలియజేయడం జరిగినది. తెలియజేసిన తర్వాత నరేంద్ర తర్వాత కృష్ణమేని పురుషమంతరం అనే దృఢాలు అందర సమయంలో మా పైన తాడు చేయడం జరిగింది. ఎంతమంది వాళ్ళు ముగ్గురు వచ్చేసి ముగ్గురు మంత్రులు వచ్చేసి మన పైన దాడి చేయడం జరిగింది. దాన్ని కొట్టడం జరిగింది. ఈ విధంగా చేస్తే ప్రతి మహిళకి చేరాల్సినటువంటి పథకాలు చేరవని చెప్పేసి వారి పైన చర్య తీసుకోవాలని కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.